పెద్దమ్మా పెద్దమ్మా ఏంటి వెంకటేష్ ఇదిగో పెద్దమ్మా చికెన్ ఎందుకు లేరా మీ పెద్దనాన్న తినకూడదు కొన్నాళ్ళు డాక్టర్ గారు చప్పట కూళ్ళు తినమన్నారు నాకు తెలుసులే పెద్దమ్మా పెద్దనాన్న తినకూడదని నాకు కూడా వండి పెట్టవేంటి నీకు నాకన్న పెద్దనాన్న ఎక్కువ ఇష్టం అన్నమాట అదేం లేదు లేరా నీకు వండి పెడతానికి ఏమి ఇబ్బంది లేదు చికెన్ తో ఏం చేయమంటావు బిర్యానీ చేయి పెద్దమ్మా దమ్ బిర్యానీ చేయి సర్లే అలాగే చేస్తాను చికెన్ ఇటు కడుక్కొస్తాను వద్దులే పెద్దమ్మా నువ్వు వెళ్ళి ఈ లోపు ఉల్లిపాయలు కట్ చేయి నేను చికెన్ కడుక్కొస్తా సరే వెంకటేష్ పెద్దమ్మా ఇటు పెద్దమ్మా చికెన్ నేను కలుపుతా వద్దులేరా నేను కలుపుతాను నేను కలుపుతాలే పెద్దమ్మా సాల్ట్ పసుపు కారం ఈ పాటలన్నీ నీకు ఎందుకురా చక్కగా పెళ్లి చేసుకుంటే మీ ఆవిడే వండి పెట్టేదిగా గోర్తే పోయేదానికి గొడ్డల దాకా పోవడం అవసరం పెద్దమ్మా నీకు అర్థం కాలేదు 150 పెడితే బందర్లో మంచి బిర్యానీ వస్తుంది ఆ మాత్రం దానికి పెళ్లి చేసుకోవాలనే నీ అర్థం ఇలా ఎన్నాళ్ళు తప్పించుకుంటావా నేను చూస్తా నీ ముక్కుకు తాడేసే పిల్ల ఎక్కడ దొరుకుతుంది అప్పుడు చెప్తా నీ సంగతి వల్ల వేసిన పడనలే పెద్దమ్మా నువ్వు మీ పెద్దనాన్న పెద్ద తిమ్మింగులాలు వల్ల ఎందుకు పడతారో మీ మాట మీదే ఎవరి మాట ఎన్నరు మీరు అది కాదు పెద్దమ్మా మన ఇంటికి వచ్చే అమ్మాయి చూడడానికి బాగుంటే సరిపోతుందా మనల్ని అయితే అర్థం చేసుకోవాలి నేనైతే అమ్మా నాన్నతోనే ఉంటాను పెళ్లి తర్వాత కూడా కలిసే ఉండాలనుకుంటున్నాను అలాంటప్పుడు మనతో కలిసి మెలిసి ఉండే అమ్మాయి రావాలి అలాంటి అమ్మాయి ఉంటే చెప్పు పెళ్లి సంబంధం మాట్లాడేద్దాం దొరికితే నేనే చెప్తాలే పెద్దమ్మా ఆయిల్ అలాగే మెత్తగా నూరిన అల్లమిరపకాయ పేస్ట్ కూడా వేసుకుని కలుపుకుంటున్నాను అలాగే చికెన్ మసాలా కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఏంటి పెద్దమ్మా ఈరోజు నా పెళ్లి మీద పడ్డావు నువ్వు ఎక్కడుందో ఆ పిల్ల ఇంకెన్నాళ్ళు చూడాలో మనల్ని మనలా ఇష్టపడే పిల్ల దొరికితేనే జీవితం బాగుంటుంది కొంచెం టైం పట్టినా పర్లేదు పెద్దమ్మా కాంప్రమైజ్ అవ్వద్దు సర్లే కానీ నీ ఇష్టం అయినా ఓ పెళ్ళో పెళ్ళో అంటారు ఎందుకు పెద్దమ్మా 10 మంది భార్యాభర్తల్లో 9 మంది పోటాడుకుంటానే ఉంటున్నారు మంచిగా ఉంటున్నా పెద్దమ్మా నాకెందుకు పెద్దమ్మా పెళ్ళి పిచ్చోడా పోట్లాడుకుంటాం కాదురా ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉండే ప్రేమ అది మీ పెద్దనాన్న అడ్డమైన ఇవన్నీ తింటా ఉంటాడు ఇంటికొచ్చి గ్యాస్ నొప్పి పొట్ట నొప్పి అంటాడు ఎందుకు తిన్నావా అని అరుస్తాను అది పోట్లాడటం కాదురా ఆయన ఆరోగ్యం పట్ల నాకుండా దిగులు అలా అరిసేది నేనే నొప్పికి మందిచ్చేది నేనే మీ పెద్దనాన్న నాకు తెలియకుండా తాగి తందనాలు ఆడొచ్చు ఎంత డబ్బు అయినా వృధా చెయ్యొచ్చు కానీ పెత్తనం నాకే ఎందుకు ఇచ్చాడు అది నా మీద ఉన్న నమ్మకం ఏదైనా నాకు చెప్పే చేస్తాడు ఇవన్నీ నాకు పెళ్లి అయితే గానీ అర్థం కాలేదు ఒకటి మాత్రం అర్థమైంది ఏంటిదిరా భార్యాభర్తల గొడవల మధ్య తలదోర్చకూడదు తెల్లారితే మీరు ఊటైపోతారు అలాగే ఉండాలి ఏ రోజు గొడవ ఆ రోజు సర్దిమని పోవాలి తెల్లారే వరకు ఆ గొడవని కొనసాగించకూడదు పెద్దమ్మా నువ్వు అలా చెప్తుంటే నాకు కూడా పెళ్లి మీద లాగుతుంది అందరూ అలా ఉండకపోవచ్చుగా పెద్దమ్మా అప్పుడు ఎలా ఒకళ్ళ కోపం వచ్చినప్పుడు మరొకళ్ళు తగ్గాలి సైలెంట్ అయిపోవాలి తర్వాత సంగతి తర్వాత ఇద్దరు కోపంతో రెచ్చిపోతే మాటలు అద్దులు దాడతాయి ఒక దెబ్బ తగిలినా మానిపోద్ది కానీ మనసిరిగేలాగా మాట్లాడితే జీవితకాలం అట్ట ఉండిపోద్ది మాటామాటా పెరిగి అనర్థాలకు దారితీస్తుంది ఎప్పుడూ నోరు జారకూడదు అది భార్య అయినా భర్త అయినా మనసిరిగితే ఆ బంధం ఎక్కడికో వెళ్తుంది అది ఇద్దరికీ మంచిది కాదు ఇలాంటివి చెప్పేవాళ్ళు లేకే చాలా మంది చిన్న చిన్న గొడవలకి ఇడిపోతున్నారు పెద్దమ్మా
తెంచుకోవటం సులువే, కానీ కలిసి ఉండడంలోనే ఉంది గొప్పతనం. అందుకే ఏది తెలియదాకా లాగకూడదు. మంచి విషయాలు చెప్పావు పెద్దమ్మ, చూసే వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది. పెద్దమ్మ చికెన్ కలపడం అయిపోయింది, నువ్వు వెళ్ళి పొయ్యలకి ఇచ్చు, నేను బియ్యం కడుక్కొస్తా. ఆయిలు నెయ్యి అయితే కాగింది, ఇందులో బిర్యానీ మసాలాలు వేసుకుంటున్నాను. నూనె అయితే కాగింది, ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇందులో జీడిపప్పులు కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. పెద్దమ్మ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఇవ్వు పెద్దమ్మ. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని కలుపుకోవాలి. పెద్దమ్మ కొద్దిగా నాకు కూడా ఇవ్వు. దాంట్లో కూడా వేయిద్దమ్మా. వెంకటేశ్ బిర్యానీ నన్ను చేయమన్నా, మొత్తం నువ్వే చేస్తున్నావు కదా పెద్దమ్మ. పెద్దనా నేను బోలెన్ సార్లు చేసుకున్నాం పెద్దమ్మ, మాకు వచ్చు. నీకు వచ్చే పెళ్ళం చాలా అదృష్టమంతురాలు రా. అయితే నేను ఇప్పుడు ఈ చెంబుతో 3 చెంబులు నీళ్ళు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇందులో మసాలా పట్టించిన చికెన్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఎసరు అయితే కాగింది, ముందుగా కడుక్కున్న రైస్ వేసుకుంటున్నాను. వెంకటేశ్ దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయ్యమ్మా, బాగుంటుంది. సరే పెద్దమ్మా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వెంకటేశ్ మీ అమ్మని ఎన్నాళ్ళు బాధ పెడతా, త్వరగా పెళ్లి చేసుకుంటే మీ ఆవిడ బిర్యానీ చేసి పెడతగా. పెళ్లి చూపుల్లో ఫస్ట్ అదే అడుగుతా, బిర్యానీ చేయటం వచ్చా అని. వచ్చంటేనే మ్యాచ్ ఫిక్స్ చేసుకుంటాను. బిర్యానీ వండితే సరిపోద్దారా, అమ్మాయి ఎలా ఉంది ఏంటి చూసుకోవా. అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు పెద్దమ్మ, బుద్ధి గుణం మంచిదైతే చాలు. అందరు నీలాగా ఆలోచిస్తే చాలా బాగుంటుందిరా.
అలాగే ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను. లాస్ట్లో కొత్తిమీర కొదినాకు కూడా వేసుకుంటున్నాను. పెద్దమ్మ బిర్యానీ రెడీ అయిపోయింది. పెద్దమ్మ అయితే వడ్డించమంటావురా? పాపం పెద్దనాన్న ఉంటే బాగుండేది. ఇప్పుడు అలా అన్నామంటే బిర్యానీ వాసనకు వచ్చేస్తాడు. నువ్వు తిన్నాక బాక్స్లో పెట్టేస్తాను, ఇంటికి తీసుకెళ్ళు. లేదంటే మీ పెద్దనాన్న మొత్తం ఖాళీ చేస్తాడు. ఎన్నాళ్ళు పెద్దమ్మ ఈ పత్యం? నెల రోజులు చేయమన్నారు, మళ్ళీ టెస్టులు రాస్తా అన్నారు. అవునా? టయానికి మందులు వేసుకుంటున్నాడా పెద్దనా? చిన్నపిల్లాడన్నానయ్యం, రెండేసి మందులు వేయచ్చు. మీ పెద్దనాంతో ఏగలేకపోతున్నా. మంచినీళ్ళు కలాసి పట్టుకుని వెనకాల తిరగాల్సి వస్తుంది. మందులు వేసుకుంటేనేక తగ్గేది? సాయంత్రం వచ్చి కనపడు, నిన్నే అడిగాడు. సాయంత్రం వస్తాలే పెద్దమ్మ. బిర్యానీ చాలా బాగుంది పెద్దమ్మ. రేపు వచ్చిన తర్వాత మా కోళ్ళకి ఇవన్నీ వండి పెట్టాలి. వండుతాలే పెద్దమ్మ, తప్పిద్దా?